చేస్తుంది అని చెప్పేసి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చిండ్రు. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడడాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు. ఇక మొత్తం మీద మంగళవారం నాగర్ కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అవే యూట్యూబ్ ఛానళ్లతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు విమర్శలు చేస్తున్నాడని విమర్శించారు. ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక ఓడమల్లన్న అన్న చందంగా రేవంత్ రెడ్డి తీరు ఉందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అక్రమాలను అని చెప్పేసి ఇక్కడ బయట పడతాయని చెప్పేసి భయపడి ఆయన ఆ విధానాన్ని చేసిండనేది ఇక్కడ. ఆ ప్రతిపక్ష హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష హోదాలో ఉన్నారా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు అంటే, మీడియా సంస్థ నడుపుతున్న తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయడం తప్పు. ఇక చూడు గతంలో, ఇది గతంలో మాట్లాడిన మాట, ఒకసారి చూడు. మరి ఇయ్యలా జరుగుతున్నది ఏంది? ఇయ్యలా అప్పుడే నువ్వు సుభాషితాలు వల్లించినావు, మరి ఇయ్యలా ఏంది పరిస్థితి? ఆ ఇప్పుడు నువ్వు మాట్లాడిన మొన్న మాటలు కూడా ప్లే చేస్తా నేను, ఇగో ఇవి. అప్పుడు ఏమన్నాడు మీడియా సంస్థ? ఒకసారి మళ్ళీ నొర్రి. మీడియా సంస్థను, మరి అది అప్పుడు ఉన్నది కూడా అప్పుడు ఇప్పుడు యూట్యూబే కదా. తిన్మార్ మల్లన్న న్యూస్ ఛానల్ అనేది యూట్యూబే కదా. ఇగో ఇప్పుడు అప్పుడేమో వాళ్ళు అసలు ఎట్లయిండ్రంటే, అప్పుడు అది మీడియా సంస్థ ఎట్లయిందంటే బాగా మంచిగా జాకీలు పెట్టి లేపే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు చెప్పుకుంటా ఉన్నారు కదా నా వల్లనే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అని. మరి అప్పుడేమో అది మీడియా సంస్థ అయింది, ఇలా ట్యూబులు గొట్టాలైనా ఇవి. ఇగో ఇను ఇను రి అంటే మీరు డిసైడ్ చేస్తే అయిపోతుంది కదా సారు, మీరే డిసైడ్ చేస్తే అయిపోతుంది కదా. మాకు వంట వాడేటోళ్ళు, మాకు భజన చేసిన వాళ్ళు జర్నలిస్టులు, మమ్మల్ని ప్రశ్నించేటోళ్ళు జర్నలిస్టులు కాదు అని ఒక డెఫినేషన్ మీరే ఇస్తే అయిపోతుంది కదా. ప్రశ్నించే హక్కు అందరికీ ఉన్నది, ప్రశ్నిస్తారు సార్ వారు, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మీడియా సంస్థలు ఎట్లయినాయి, ఇప్పుడు ట్యూబులు గొట్టాలు ఎట్లయినాయో మీరు సమాధానం చెప్పాలి.